चंद्रबाबु नायडु पवन कल्याण गार इधर की भय जगनमोहन रेड्डी एर्पट्ठे वालंटीर व्यवस्थ सचिवालय व्यवस्थ अंटे चली ज्वर पटक इधर की दड़ सस्तनारिद्दर गज 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 वणुकुतु एमी चेयलेक जगनमोहन रेड्डी गारिनि एनि तिट्टिना दादापुगा 2014 नुंचि अदे पनिलो उन्नारु తిట్టి 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 అసత్యాలు మాట్లాడి చంద్ర రాజశేఖర్ రెడ్డి గారు అవినీతి చేశాడని రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని ఇష్ట రాజ్యంగా సోనియా గాంధీతో కలిసి తప్పుడు కేసులు పెట్టారు. ఏమైంది? ప్రజల గుండెల్లో సుస్థిరమైన బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పని ఆయన బలం ఏంటి? ఈ వాలంటీర్ల వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మరీ ప్రత్యేకించి పేద బలహీన వర్గాలకి ఎనలేని సేవలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు అనేటువంటి అక్కసు దుగ్ధ ఆక్రోశం ఇటన్నిటిని ఏం చేయాలి అంటే వాలంటీర్లని చెడ్డోళ్ళని చెప్పి చిత్రీకరించాలి. ఎంత కిరాతకంగా మాట్లాడతాడంటే ఇది ధర్మమా? పవన్ కళ్యాణ్ గారు నీతా ఇది? రాజకీయ నీతా ఇది? పేరుకేమో నేను చాలా నీతిమంతుణ్ణి, నేను అబద్ధాలు చెప్పను, నిజాలు మాట్లాడతాను. ఇయ్యా నిజాలు ఈ నిజాలండి పవన్ కళ్యాణ్ గారి. ఎన్సీఆర్పి లెక్కలు మీకు ఇచ్చాం కదా, ఆయన చెప్తాడు వాలంటీర్లు ఇల్లు తిరిగి ఎవరెవరు ఒంటరి మహిళలు ఉన్నారో ఆ మహిళల రికార్డు అంతా తీసుకున్నంట అసాంఘిక శక్తులకు ఇస్తున్నారంట వాళ్ళు వచ్చి, అయితే కిడ్నాప్ లేదంటే కనుక ట్రాప్ చేసి ఈ ఆడవాళ్ళని కూడా ఎత్తుకుపోయి 30,000 మంది ఆడవాళ్ళని ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వంలో అమ్మేశారంట. నోటికి శుద్ధి నరం నేలి నరం లేనటువంటి నాలిక కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం గెట్టు పడితే అటు తిప్పటం, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం. ఈ రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవ మీకు తెలీదా? ఛాలెంజ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని, నేను చంద్రబాబు నాయుడు గారిని, రేపు మా ప్రభుత్వం కనుక వస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పని మళ్ళీ జన్మభూ కమిటీలు తెస్తామని చెప్పని మీ ప్రభుత్వంలాగా దమ్ముంటే మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి. నీచంగా మాట్లాడుతూ ఏంటే వీళ్ళు ఇందులో 2,50,000 మందిలో సుమారుగా 180 నుంచి 190 మంది వరకు ఆడపిల్లలు వీళ్ళు. ఈ వాలంటీర్లు ఎవరో ఆడపిల్లలు, భర్తకి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకుని మనకి కాలక్షేపంగా ఉంటుంది, ప్రజాసేవ చేసినట్టుంటుంది, మనసుకి తృప్తి కలుగుతుంది, ఇంటికి ఎంతో కొంత పాకెట్ మనీ లాగా ఇంటికి తీసుకెళ్ళి ఒక 5,000 రూపాయలు కుటుంబానికి జోడించవచ్చు అని చెప్పని సేవాభావంతో వచ్చినటువంటి ఆడపిల్లలు సుమారుగా 180,000 మంది దాకా 190,000 మంది ఆడపిల్లలు ఉంటే వాలంటీర్లు ఎవరు మెజారిటీ ఉన్నారు లెక్క తెలిసే ఎప్పుడన్నా? చంద్రబాబు నాయుడు రామోజీరావుని అడిగితే చెప్తారు కదా తప్పుడు లెక్కలు మీకు ఇస్తున్నారుగా పవన్ కళ్యాణ్ గారు. రామోజీరావు చంద్రబాబు నాయుడు తప్పుడు లెక్కలు ఇవ్వడం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు లెక్కలు ఇవ్వడం, ఆ తప్పుడు లెక్కల్ని లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. తెల్లవారుజామున 1వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి ఇంటికి వెళ్ళి వారి నిద్రలేపి డబ్బు కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులకి వారి కళ్ళలో ఆనందం చూడటం కోసం పొద్దున్నే వెళ్ళి చేతిలో డబ్బులు పెట్టేటువంటి వారిని ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని
వారింటికెళ్లి వారి దగ్గర అర్జీ తీసుకుని బ్యాంకు ద్వారా వారికి పథకాలు అందేదాకా అందేలాగా చేయటం ఒక మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమం వాళ్ళు చేస్తంటే మనిషి జన్మెత్తినోడు ఎవడైనా మాట్లాడతాడా ఈ పిల్లల మీద 250 మంది నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి నీలాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి మనలాంటి ఎంతో మంది రాజకీయ నాయకుల కంటే మిన్నగా గొప్పగా సేవ చేస్తున్నటువంటి పిల్లల గురించి నీచంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ ఇదేనా నైతిక విలువలు ఉన్నాయా మీకు ఏం కాదు ఇది మీ జీవితానికి మీ జన్మకి ఒక మాయన మచ్చ కాదా ఇటువంటి అమాయకులైనటువంటి ప్రజా సేవకుల గురించి నిందాపూర్వకంగా ఇంత హేయంగా దిగజారి దిక్కుమాలిన రాజకీయ పదవి కోసం ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడాలా దిగజారి మాట్లాడాలా దిగజారి నీచానికి ఇంత నీచానికి ఒడిగట్టాలా నిస్వార్థంగా పని చేస్తున్నటువంటి అబంసంబంధం లేనటువంటి ఆడపిల్లల మీద యువతి యువకుల మీద నిరుద్యోగ యువకుల మీద ఇంత నీచంగా మాట్లాడటం కేవలం ఒకటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గజగజలాడిపోతున్నారు వాలంటీర్ల పేరు చెప్తే ఎందుకంటే జగన్ బలం వాలంటీర్లు అనేది వాళ్ళు నమ్ముతున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇవాళ ఈ రకంగా పోలీసుల మీద సమాజం మీద ప్రభుత్వం మీద మరీ ప్రత్యేకించి అబంసమం తెలియనటువంటి యువతి యువకుల మీద వాలంటీర్ల పేరుతో వాలంటీర్ల హోదాతో నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి వీళ్ళ మీద ఇంత కక్ష ఈ రకంగా దిగజారి దుర్మార్గంగా ప్రవర్తించడం తక్షణం పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీలో విజ్ఞత ఉంటే నీలో నిజంగా దోసకాయ గింజంత మంచితనం ఉంటే వాలంటీర్ల గురించి మీరు పేలినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తూ ఓ పక్క ఈ రకంగా మాట్లాడటం ఆయన చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ పిల్లల్ని తిడుతున్నారంటాడు బహిరంగంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మీ తల్లిగారి గురించి మీ భార్య గారి గురించి మీ పిల్లల గురించి ఏ రోజు పొల్లెత్తి మాట అనలేదు కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం సానుభూతి కోసం మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ పిల్లల్ని తిడుతున్నారు అంటాడు బహిరంగంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మీ తల్లిగారి గురించి మీ భార్య గారి గురించి మీ పిల్లల గురించి ఏ రోజు పొల్లెత్తి మాట అనలేదు కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం సానుభూతి కోసం మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతారు ఎవడో కొంతమంది తప్పుడు వెదవలు మీ తల్లిగారి గురించో లేదా మీ భార్య గారి గురించో ఇంకొకరి గురించో మీ కుటుంబం గురించో మీ వ్యక్తిత్వం గురించో తప్పుడు మాట్లాడారని చెప్పని మీరు బాధపడుతున్నారు కదా బహిరంగంగా లారీ ఎక్కి మీరు బాధను వెలబుచ్చుకుంటున్నారు కదా మరి ఇంత నిస్సిగ్గుగా 250,000 పైచిలుకున్నటువంటి అబంసంబం తెలియనటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పేద సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మరి మీరు మాట్లాడే భాష మరి ఎవడు సమాధానం చెప్తాడు ఏ మీకుండదా అకౌంటబిలిటీ
ఎవడో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో మీ కుటుంబం గురించి మీ గురించి తప్పుడు మాట్లాడుతున్నటువంటి వెదవలతో మీరు కూడా సమానమే కదా సమానం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తప్పుడు పనులు ఏనాడు కూడా చేసి లేదు చేయదు కూడా మరి మీరు మాట్లాడే మాటలు ఏంటి సమాజం కొంచెం సమాజ హితం కోసం పని చేస్తున్నటువంటి పేద బలహీన వర్గాల కోసం పని చేస్తున్నటువంటి వాలంటీర్ల గురించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈ రకంగా మీరు మాత్రం దాడి చేయొచ్చు అది భగవద్గీత ఈ సమాజానికి పొద్దున్న చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సూక్తి ముక్తవాళ్ళు మీరు చెప్పేది ప్రవచనాలు చెప్తారు మీరు ఇది ప్రవచనం మీరు వాలంటీర్ల గురించి వాలంటీర్ల వ్యక్తిత్వం వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వంటరి మహిళల్ని అందరం మొత్తం రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడటం ఉమెన్ ట్రాఫికింగ్ ఈ అమ్మేస్తామని చెప్తున్నా అనేది పొద్దున్నే చాగండి కోటేశ్వరరావు గారితో సమానంగా పక్కన టీవీలో మీరు కూడా సూక్తి ముక్తవాళ్ళలాగా అందరం మేము వినాలి ఈ తప్పుడు మాటల్ని ఏం ప్రవచనాలు చెప్తున్నారండి 180,000 పైచీలకు ఉన్నటువంటి అబంసం తపం తెలియనటువంటి వాలంటీర్లుగా సేవ చేస్తున్నటువంటి ఆడపిల్లలకు కానీ లేదా మిగతా మగ యువకులకు కానీ తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని చెప్పకపోతే మీకు ఒక నీతి మీ బాధకు ఒక నీతి మీ బాధకు ఒక ధర్మం ముక్కుపచ్చలారనేటువంటి వాలంటీర్లకు ఒక ధర్మం అనేది మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని చెప్పని మీ విజ్ఞతకే వదిలేస్తూ